హాయ్ వ్యూవర్స్, హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ కిషోర్ కుమార్ అండి. ఎస్పెషల్గా మనము చూస్తున్నాం సిరియా దేశంలో ఏం జరుగుతుంది అనేది. ఇంత అన్యాయమా, ఇంత దుర్మార్గమా? చిన్నపిల్లలు అబౌవ్ 600 చిల్డ్రన్ దే హ్యావ్ డైడ్, అసలు రీజన్స్ ఏంటి అనేది కూడా అర్థం కాదు. అసలు ఎవరికి, ఎవరికైనా కక్ష ఉంటే, ఎవడైనా ఏదైనా డిస్కస్ చేయాలనుకుంటే, ఏదైనా డిబోర్డ్ పెట్టి సింపోజియం పెట్టి మనకున్నాయి చర్చా పద్ధతి కానీ డిస్కషన్ పద్ధతి కానీ ఏదైనా సరే ఒక పాజిటివ్ వేలో వెళ్ళాలి, కానీ ఇట్లా నెగిటివ్ యాటిట్యూడ్లో వెళ్ళి వాళ్ళని బలి తీసుకుంటే నీకు ఎవరిచ్చారో అధికారం? నిజంగా చెప్తున్నాను, మనము ఎవరైనా ప్రాబ్లం అని చెప్తే వెనుక ముందు ఆడతాం వాళ్ళకు హెల్ప్ చేయాలన్నా వద్దని. నువ్వు కొందరు హెల్ప్ కూడా చేయరు. ఇంకో విషయం ఏంటంటే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటాను, ఇట్స్ నాట్ ఏ రైట్ థింగ్ అండి. ప్లీజ్ చేంజ్ ది యాటిట్యూడ్. ఐ కైండ్లీ రిక్వెస్ట్ ది ఎంటర్ మీడియా అండి. మీడియాలో నేను ఉదయం పేపర్ కూడా చూశాను, మాక్సిమం ఏ పేపర్లో ఎవరు ఈ సిరియా ఇష్యూని మెన్షన్ చేయలేదు. ఎందుకంత దుర్మార్గం? మనుషులమై పుట్టాము, కనీసం మానవత్వం ఉండాలి. మినిమం లెవెల్స్ ఆఫ్ హ్యూమానిటీ షుడ్ బి షోన్ ఆన్ ది పీపుల్. వై డోంట్ యూ? ఇట్స్ నాట్ ఏ రైట్ థింగ్ అండి. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన విషయాల్ని హల్చల్ చేస్తాము. ఈ కొందరు వాళ్ళ వ్యక్తిగత కక్షల కోసం ఇష్టం వచ్చిన పుకార్లు చేస్తుంటారు, అవి మాత్రం ఎంకరేజ్ చేస్తారు. బట్ చిన్న పిల్లలు, అబౌవ్ 600 పీపుల్ చనిపోయారు, 2000 పీపుల్ హాస్పిటల్ పాలయ్యారు. ఒక విషయం చెప్తున్నాను, ఇది కొందరు కఠినం అనిపించవచ్చు, ప్లీజ్ చేంజ్ ది యాటిట్యూడ్ అండి. పీపుల్ ఏవో చెత్త పోస్టులు పెడుతుంటాం యూట్యూబ్లలో, ఇక్కడ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, నేను కూడా పెడుతుంటాను, అందులో నేను కూడా బాధ్యత, నేను కూడా ఒప్పుకుంటాను, సరెండర్ అవుతున్నాను. కానీ ఇట్స్ నాట్ ఏ రైట్ థింగ్. వాళ్ళు చనిపోతున్నారు, కాకులు చనిపోతే కాకు చుట్టూ 10 కాకులు పడతాయి. జంతువులు కూడా వాళ్ళ మానవత్వం చూపిస్తున్నాయి, కానీ మనుషులు మనమై ఉండి కనీసం మానవత్వ ధర్మం చూపించడం, ఇట్స్ నాట్ ఏ రైట్ థింగ్. నేనేదో ఉద్ధరిస్తున్నానని చెప్పట్లేదు, నేనేం చేయలేక నేను ఒక చిన్న వీడియో మాత్రం పోస్ట్ చేసి చేతులు దులుపుకుంటున్నాను. ఇట్స్ నాట్ ఏ రైట్ థింగ్ అండి. రెస్ట్ ఇన్ జస్టిస్, వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయండి. ఇప్పుడు వాళ్ళకి జరిగింది, మనకు కూడా జరగవచ్చు రేపు. నేను అందరినీ అడుగుతున్నా, ఇప్పుడు వాళ్ళకి జరిగింది ఒక ఆ దేశంలో అలా జరిగింది, రేపు మనకు కూడా జరగవచ్చు. మనకు వచ్చేదాకా అయితే చూసుకుంటూ ఉండలేము కదా, మన దేశానికి వచ్చేదాకా అయితే ఎందుకు రియాక్ట్ అవ్వరు? అసలు నువ్వు చేతనైతే ప్రాణం ఇవ్వు, నీకు ఆ అధికారం లేకుంటే మూసుకొని ఉండు. అనవసరంగా ఎందుకు ఆ పిల్లల్ని బలి తీసుకుంటావు? ప్రాణం పోసే శక్తి ఎవరికి లేదు, కానీ ప్రాణం తీసే శక్తి మాత్రం ఎందుకు తీసుకుంటారు? ఎందుకంత యాంటీగా బిహేవ్ చేస్తారు? నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పు, డిస్కస్ చేయి. నీకు చేతనైతే డిస్కస్ చేయి, వెదర్ ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్. ఏ రిజల్ట్ అయినా ఓకే, పాజిటివ్ అయినా ఓకే, నెగిటివ్ అయినా ఓకే. ఒక సింపోజియం ఉంది, ప్యానల్ డిస్కషన్ ఉంది, గ్రూప్ డిస్కషన్ ఉంది, ఏదైనా సరే ఒక పాజిటివ్ వేలో వెళ్ళి డిస్కస్ చేయి. ఎందుకు ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చిన పీపుల్ని బలి తీసుకుంటారు? ఇట్స్ నాట్ ఏ రైట్ థింగ్. ప్లీజ్ చేంజ్ ది యాటిట్యూడ్ అండి. ఐ కైండ్లీ రిక్వెస్ట్ ది పీపుల్, ప్లీజ్ డూ జస్టిస్ ఫర్ దిమ్, డోంట్ టైప్ రెస్ట్ ఇన్ పీస్. పీస్ ఎట్లా ఉంటుంది? అంతమందిని అన్యాయంగా బలి తీసుకుంటుంటే పీస్ అని ఎట్లా టైప్ చేస్తారు మీరు? రెస్ట్ ఇన్ జస్టిస్. వాళ్ళకి కావాలి న్యాయం, న్యాయం చేయండి వీలైతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.